గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బాలేశ్వరి గారు, గౌరవ పాలకొండ సభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు, గౌరవ నెల్లిమర్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగమాధవి గారు, గౌరవ అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు, గౌరవ పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ గారు, గౌరవ గౌరవ ఎలమంచిలి శాసనసభ్యులు సుందర్పు విజయకుమార్ గారు, గౌరవ విశాఖపట్నం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు, గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు, గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, గౌరవ రాజోల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు, తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు,
భీమవరం గౌరవ శాసనసభ్యులు శ్రీ పుల్పర్తి ఆంజనేయులు గారు. నర్సాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. ఉంగుటూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ ధర్మరాజు గారు. పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజు గారు. అవనిగడ్డ గౌరవ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. తిరుపతి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆరణ్య శ్రీనివాసులు గారు. రైల్వే కోడూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆరవ శ్రీధర్ గారు. చివరిగా మండలి సభ్యుడు మన అందరి కోసం ఆహ్నిశలు కృషి చేసిన హరిప్రసాద్ గారికి. మనం అందరం ఇక్కడ ఉన్నామంటే అది కేవలం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వలన.